ఇప్పుడు మనం చార్లెస్ నియమం గురించి నేర్చుకుంటాం. ఈ చార్లెస్ నియమమునకు మనకు కావాల్సినటువంటి పరికరాలు ఒక బెలూను, గుండ్రని గాజు కుప్పే, సారా దీపం, త్రిపాది మరియు వైర్ గాజ్. మొదట మనం ఈ బెలూన్ని తీసుకుని గాజు కుప్పకు బిగిస్తాం. ఎందుకంటే ఈ గాజు కుప్పలోని గాలి బయట వెళ్ళకుండా బయట ఉన్నటువంటి గాలి గాజు కుప్పలోనికి రాకుండా బెలూన్ వేస్తాం. ఇప్పుడు మనం సారా దీపాన్ని వెలిగించి ఈ సారా దీపం సహాయంతో మనం వేడి చేస్తాం. సో మనకు 1787వ సంవత్సరంలో జాక్వెస్ చార్లెస్ అనే శాస్త్రవేత్త ఏం చెప్పారంటే, స్థిర పీడనం వద్ద నియమిత ద్రవ్యరాశి గల వాయువు యొక్క ఘనపరిమాణం ఉష్ణోగ్రత పెరుగుదలకి అనులోమానుపాతంలో ఉంటుందని జాక్వెస్ చార్లెస్ మనకి చెప్పారు. ఇప్పుడు ఇక్కడ ఉష్ణోగ్రత పెరుగుతూ ఉన్నది. ఉష్ణోగ్రత పెరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి వాయువు యొక్క ఘనపరిమాణం పెరిగి బెలూన్లోనికి వస్తుంది. గమనిస్తుండండి, ఇక్కడ ఉష్ణోగ్రత పెరుగుతున్నది కాబట్టి వాయువు యొక్క ఘనపరిమాణం పెరిగింది. ఈ జాడీలో ఉన్నటువంటి వాయువు వ్యాకోచించి బెలూన్లోనికి చేరింది. ఇక్కడ ఉష్ణోగ్రత పెరుగుతున్నది కాబట్టి వాయువు యొక్క ఘనపరిమాణం పెరిగింది మన కావున ఈ బెలూన్ కూడా పెద్దదయ్యింది. ఇప్పుడు మనం ఉష్ణోగ్రతను తగ్గించినట్లయితే వాయు ఘనపరిమాణం తగ్గుతుంది, బెలూన్ కూడా చిన్నదవుతుంది.